భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం మొదటి పేజీలో గణతంత్ర అనే ఒక పదం ఉంది. భారత ప్రజలమైన మేము అనేది ఉంది. ఈ భారత ప్రజలమైన మేము ఈ దేశంలో వచ్చే ఎన్నికలైనా పార్టిసిపేట్ చేసే హక్కు మాకు భారత రాజ్యాంగం. రేపు వచ్చి అంటాడు కేసీఆర్, ఎక్కడోడో వచ్చి పోటీ చేస్తున్నాడు. నేను చెప్తున్నా ఇదే కేసీఆర్ చింతమడకలో సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట నియోజకవర్గంలో పుట్టిన కేసీఆర్ గజ్వెల్కి లోకల్ మహబూబ్ నగర్ సిరిసిల్లలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేటీఆర్ లోకల్ కూడా, మానకొండూరు నియోజకవర్గంలో వచ్చిన హరీష్ రావు సిద్దిపేటలో లోకల్ కూడా. ఎవరు లోకల్? మన దానికి వస్తే లోకలా? 100% ఈ భూమి భారత భూమి అంతా నాకు లోకలే. ఈ భారతదేశం అంతా నాకు లోకలే. త్వరలో ఇక్కడ మై హోమ్ ప్రాజెక్టు అరాచకాలం కూడా సందర్శిస్తాం. ప్రతి ఇంటి దగ్గరికి పోతాం. మేము క్యాంపులు గుడారాలు పెట్టాం. దాదాపు 10,000 మంది నిరుద్యోగులు ఇక్కడికి రావాలని డిసైడ్ అయిపోయారు. ప్రతి ఇంటికి పోతాం. మా కాడ పైసలు లేవు. ఇంత అన్నం పెట్టు తింటాం. వాళ్ళ అన్నం తింటాం, వాళ్ళ కోసం పాటుపడతాం, వాళ్ళ కోసం పోరాటం చేస్తాం. ఇది డూ ఆర్ డై మ్యాచ్. ఇది మాకు డూ ఆర్ డై మ్యాచ్. ఈ మ్యాచ్లో మాత్రం 100% విజయం కాదు. 100% మేమే గెలవబోతున్నాం. మాకే 100% విజయ అవకాశాలు. ఎందుకంటే మా ప్రజలపైన అంత విశ్వాసం. కోట్ల రూపాయలు గుమ్మరిస్తాం అంటున్నారు వాళ్ళు. 6 బ్యారెట్లలో పెట్టుకొస్తామంటున్నారు. హుజూర్నగర్లో ఉన్నటువంటి 235,000 మంది దాదాపుగా ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఒక పూట ఛాయ్ పనిచేస్తే మాకు ఈ ఎలక్షన్ అయిపోతుంది. ఒకటే పూట. ఇప్పటికే అనేక మంది హుజూర్నగర్ బిడ్డలు అన్నా ఇగో మా 5 ఓట్లు మా 500 రూపాయలు మా 5 ఓట్లు మాకు 500 రూపాయలు తీసుకో అన్నారు. మా ఇంటికి రా అన్నా, ఒక 5 గురు నీకు పంపన్నా, మేము భోజనం పెడతాం. ఇటువంటి ఈ విధానంలో మమ్మల్ని ఆదరిస్తాం. 100% ఆ ప్రజల రుణం తీర్చుకోవడానికే తెలంగాణ పైన ఆవరించినటువంటి ఒక ఏవైతే ఈ రాబందులు ఉన్నాయో ఈ రాబందులను హుజూర్నగర్ దగ్గర దొరికే ఆయుధంతో తరిమేసే అవకాశం మాకు వస్తుంది. ఇక్కడ 100% ఆ సమయాన్ని తీసుకొస్తాం. కేసీఆర్ గారు మీ పత్రం ప్రారంభమైంది ఇక్కడి నుంచే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇక నీకు ఇవి సెట్ కావు, నువ్వు బంద్ చేయి. ఒకవేళ నువ్వు ఇట్లే కాదని తిరిగి వాడి రేపు ఆ నల్గొండ పార్లమెంట్ గురించాం. ఇది రోజు రాత్రి కూడా తాగుతారు కేసీఆర్ ఈయన ఇద్దరు కలిసి. ఈయనకు వచ్చి కొట్లాడతామంటే ఎట్లా నమ్ముతారన్నా? సో మిత్రులారా, మొత్తానికి హుజూర్నగర్లో నేను ప్రజల్ని ఏదైతే వేడుకుంటున్నావు డబ్బులు ఇవ్వని, మీ కుటుంబం నుంచి వచ్చిన బిడ్డగా మీ నుంచి ఒక 10-10 రూపాయలు కూడా నేను ఆశిస్తాను. మీకు తోచిన సాయం నాకు చేయండి. 10-10 రూపాయలు మీ నుంచి ఆశిస్తున్నా. మీకు తోచిన సాయం చేయండి. పైసలు లేని వాళ్ళు నా ఎస్ఎంఎస్ అన్న 10 మంది బాబు. 100% మీకు సోషల్ మీడియాలో కూడా మా టీం ఎప్పటికప్పుడు యాక్టివేట్ చేస్తుంది. రోజు రకరకాల సౌండ్ల అన్న, ఒకవేళ మనకు అవకాశం ఉందనుకుంటే లాభదాయకంగా ఉంటుంది. ప్రశ్నించే గొంతు కూడా అసెంబ్లీకి పోగలుగుతుంది అని అనుకుంటే మాత్రం తప్పకుండా తీర్మానం వల్ల పడే ప్రత్యామ్నాయం అయిపోతుంది. అది అవసరమని చెప్పి భావిస్తారు. చాలా విషయాలు కూడా తీర్మానం వల్ల చాలా విషయాలు చెప్తారు. దురదృష్టవశాత్తు మేము ఇప్పటికీ అనేక విషయాల్లో వార్త ప్రస్తావించినప్పటికి కూడా వ్యక్తులందరూ కలిసి రావాలని చెప్పినప్పటికి కూడా
బిఎల్ఎఫ్ కూడా ఈరోజు ఒక అభ్యర్థి కూడా ప్రకటించమని చెప్పేసి అన్నారు. అదేవిధంగా అదేవిధంగా మిగతా పార్టీలు కూడా ఎవరు ప్రకటించినప్పటికీ కూడా హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ ఉప ఎన్నికల్లో మీ నాయకుడిగా మీ సేవకుడిగా మీతో పాటు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి వాడుగా ఇంకా మరిగా బాగా గుర్తు చేయాలంటే మొట్టమొదటిసారిగా శంకరమ్మ నిలబెట్టినప్పుడు శంకరమ్మకు ఆంధ్ర ప్రభావం ఉన్నటువంటి హుజూర్నగర్లో ఏముందనేది కానీ హుజూర్నగర్ ప్రజలు ఆమెను గుండె కత్తుకొని చాలా గొప్ప ఓటింగ్ తీసుకొని వచ్చింది. మరి ఈ అవకాశాన్ని మరి ఇప్పుడు కూడా తీసుకోవాల్సిన బాధ్యత హుజూర్నగర్ ప్రజల మీద ఉంది కదా. ఆ అంశాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తూ ఈ ఎన్నికల్లో తెలంగాణ ఇంటి పార్టీతో పాటు యావత్ తెలంగాణలో ప్రజా సంఘాలను అన్నింటినీ కూడా పదగర చేసే ప్రయత్నం చేస్తున్నాం. కోదండరామ్ గారితో ఈరోజు నిన్న కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా నేను వచ్చే ముందు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ గారు నాకు బీసీని నిలబెట్టడం లేదంటే ఒక అపవాదుని మేము ఎందుకు పోయాలనుకున్నాం కాబట్టి మేము డాక్టర్ రామారావు గారికి సీట్ ఇచ్చినాం, వీరే విగ్రహం చేయించిన ఒక మాట వారికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము మీరు నిర్ణయించుకోవడంలో జాప్యం జరిగింది కాబట్టి మేము ఒక నిర్ణయానికి వచ్చినట్టు ఆల్రెడీ పనిలో ఉన్నాం. నిజంగానే ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ని ఓడించాలి, సరైన బుద్ధి చెప్పాలి, అదేవిధంగా ఇంకో పార్టీ కూడా బుద్ధి చెప్పాలనేటువంటి ఆలోచన మీకు నిజాయితీగానే ఉంటే తీర్మార్ మల్లనే సరైన క్యాండిడేట్ అని చెప్పి పని జరిగి రామారావు గారిని రంగం నుంచి విత్డ్రా చేయించవలసిందిగా కూడా భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తిస్తూ అదేవిధంగా బిఎల్ఎఫ్ మిత్రులకు కూడా అట్లే విజ్ఞప్తి చేస్తారు. ఇంకా ఇతరత్ర రేపు మరో కొత్త రంగానికి కూడా కార్యక్షేత్రం రాబోతుంది. హుజూర్నగర్ వార్త తెలిసింది 200 మంది సర్పంచులు పోటీ చేయడం జరుగుతాయి ఇతరత్ర కూడా. అది చేయడాన్ని మేమేమి అపోజ్ చేయడం లేదు, ఎందుకంటే మేమందరమే నిరసనని ఎన్నికల సందర్భంలో చూపెట్టడానికి చాలాసార్లు కూడా మేమే ఒక క్యాటలిస్ట్ పనిచేసినాం. మొట్టమొదటిసారి మీరు 1992 జలసాధన ఉద్యమంలో నల్గొండలో 350 నామినేషన్ వేసినటువంటి చరిత్ర కూడా మారే ఫస్ట్ రైతులు నామినేషన్ వేస్తే మంచి పని చేసిందని చెప్పి సంతోషించింది. నేను ఇక్కడ పాలకుల ఎడల ప్రజల యొక్క నిరసన దుష్కారం ఏ రూపంలో వచ్చినా ప్రజాస్వామికవాదనేటువంటి వాడు ప్రజల నుంచి ఆ రెస్పాన్స్ కోరుకోవాలి. ఎవరు ఏ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా నిష్కర్షగా ఈ ఎలక్షన్ అయ్యేంత వరకు ఈ మొత్తం ప్రాంతం ప్రతి గ్రామంలో తిరుగుతూ ప్రజల వెంబడి భవిష్యత్తులో నిరంతరం అందుబాటులో ఉంటామని చెప్పి మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ మిగతా అనేక విషయాల్ని ప్రజా సంఘాల నాయకులు మాట్లాడతారు, అదేవిధంగా మల్లన్న కూడా మాట్లాడతారు. నా పేరు తీన్మార్ మల్లన్న. నేను ఈ తెలంగాణ బిడ్డను, ఈ నల్గొండ జిల్లా బిడ్డను. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి భూకుంభ కోణాలు అరాచకాలను ఎప్పటికప్పుడు ఆధారాలతో మీ ముందుకు తీసుకొచ్చినటువంటి బిడ్డను. ఇవాళ హుజూర్నగర్లో ఉప ఎన్నిక సందర్భంగా ఈ నాయకులు వస్తూ ఉన్నారు. ఎవరైతే భూ కబ్జాలు పెట్టిరో, ఎవరైతే కుంభకోణాలు చేసిరో, ఎవరైతే ప్రజల సంపదను దోపిడీ చేస్తూ ఉన్నారో ఆ నాయకులు ఇవాళ హుజూర్నగర్కు వస్తున్నారు. నేను బయట పెట్టిన ఆధారాలపైన ఉత్తమ్ రెడ్డి మాట్లాడతలేదు, కేసీఆర్ మాట్లాడతలేడు, అటు అధికారంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మాట్లాడతలేదు. వీరు ముగ్గురు ఒకటే ముసుగు దొంగలు. ఈ ముసుగు దొంగల భరతం బట్టి 70 సంవత్సరాలుగా ఓడిపోతున్నటువంటి ఈ ప్రజలను గెలిపించడం కోసమే నేను ఇక్కడికి వచ్చిన మిత్రులారా. దయచేసి హుజూర్నగర్ నా అన్న తమ్ముళ్లకు, అక్క చెల్లెళ్లకు, సబ్బండ వర్ణాలకు, అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను వచ్చినా మీరు ధైర్యంగా ఉండండి, మిమ్మల్ని బెదిరించే రోజు ప్రయత్నం చేస్తూ ఉంటారు. నేను వచ్చినా ఇప్పుడు మిమ్మల్ని ఎవడు బెదిరిస్తాడో చూస్తా. నడి చివరస్థానం మీకోసం కావాలండి, బాధ్యత నాది, ఆ జిమ్మెదారి నాది. ఈ దొంగల భరతం బట్టి వీళ్ళని ఇక్కడి నుంచి తరమకపోతే మొత్తం యావత్ తెలంగాణనే 50 సంవత్సరాల ఎనకబాటుతనానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి నేను ఇవాళ రావడం జరిగింది. తీన్మార్ మల్లన్న వచ్చిందంటే ఉత్తగనే రాడు మిత్రులారా. రాజకీయాలలోకి నేను వచ్చి ఏదో చేయాలన్న ఉద్దేశం నాది కాదు. ఎంతో మంది ఇవాళ పార్టీ వాళ్ళు ఫోన్ చేసి మా పార్టీ నుంచి చేయి, మా పార్టీ నుంచి చేయి. నే నా పోరాటమే మీ దొంగల పార్టీల మీద, మీ దొంగల నాయకుల మీద. మీ పార్టీల కోసం నేనెందుకు పోటీ చేస్తా? 100%
హుజూర్ నగర్ లో 70 ఏళ్లుగా ఓడిపోతున్నటువంటి నా పేద ప్రజలను గెలిపించడం కోసమే ఇక్కడ తీన్మార్ మల్లన్న వచ్చిండు. నా పోటీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఓడగొట్టడము, కేసీఆర్ ను ఓడగొట్టడము కాదు, 70 ఏళ్లుగా ఓడిపోతున్న నా ప్రజలను గెలిపించడం మాత్రమే అని మీరంతా గమనించాలి. నా పోటీ కేసీఆర్ మీద కాదు, ఉత్తమ్ రెడ్డి మీద కాదు, వీళ్లను టామీ జూలీల లెక్క పెంచుతున్న మై హోమ్ రామేశ్వరరావు మీదనే నా పోటీ. ఆయన డబ్బు సంచులకు ఇవాళ ఈ కుక్కలు ఎట్లయితే ఆడుతా ఉన్నాయో కొన్ని, వీటికి సమాధానం చెప్పాలి. మా ప్రజలను అన్యాయానికి గురి చేసి, మా ప్రజలకు అధికారం లేకుండా మా ప్రజలను బిచ్చగాళ్లుగా తయారు చేసినటువంటి ఈ నాయకులను అదే ప్రజల చేత తరిమి కొట్టించే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని హుజూర్ నగర్ ఉప ఎన్నిక ద్వారా మేము ఎన్నుకున్నాం. మాకు అచంచలమైన విశ్వాసం ఉంది. తీన్మార్ మల్లన్న ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిందని తెలిసిన మరుక్షణమే బీజేపీ పార్టీ అభ్యర్థిని మార్చుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. మీరు అభ్యర్థులను మార్చుకున్నంత మాత్రాన మీరు పవిత్రులు కాలేరు. మీరు 100% ఈ ప్రజల ముందు దోషులే. నేను ఇన్ని ఆధారాలు బయట పెడితే ఒక్కదానిపైన అమిత్ షా గారు మీకు లెటర్ రాయలే. నేను ఆధారాలతోటి రాష్ట్రపతి గారికి రాసిన, ప్రధానమంత్రికి రాసిన, వీళ్ళంతా చీకటి ప్రజల ఓట్లతో నావల్లే రాజులు కావాలని చెప్పి ఇవాళ నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా వచ్చిన తీన్మార్ మల్లన్న అసెంబ్లీకి పోతే 85% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణ పేద వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ గొంతు పోతుంది. ఒకవేళ ఇక్కడి నుంచి ఉత్తమ్ రెడ్డి గెలిస్తేనో, కేసీఆర్ మనుషులు గెలిస్తేనో, మై హోమ్ రామేశ్వరరావు ఇంట్లో కట్టేయబడ్డటువంటి జూలీ టామీలు గెలిచినట్టే అని చెప్పి మీరు గమనించాలి. మిత్రులారా, మీ దగ్గరకు వస్తా ఉన్నా, హుజూర్ నగర్ ప్రజలారా, మీ ఇళ్లకు వస్తా ఉన్నా, తీన్మార్ మల్లన్న టీం వస్తుంది, ఈ ప్రజలు వస్తారు, నిరుద్యోగులు వస్తారు. దయచేసి వాళ్ళకు మంచినీళ్ళు ఇంత అన్నమో పెట్టి ఆదరించండి. మాకు మీ ఓటు కావాలి, మీరిచ్చే నోటు కూడా కావాలి. మీ ఓటు కావాలి, మీరిచ్చే నోటు కూడా కావాలి. ఇప్పటికే హుజూర్ నగర్ ప్రాంతం నుంచి వందలాది మంది బిడ్డలు, నేను ఒక చిన్న పిలుపునిస్తే 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు వాళ్ళకు తోచిన సహాయం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. వాళ్ళ రుణాన్ని తీర్చుకోవాల్సిన బాధ్యత నా గుర్తు చేస్తూ ఉన్నారు మిత్రులారా. 100% చెప్తా ఉన్నాం. ఇవాళ మా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 104వ జయంతి, ఆ జయంతి సాక్షిగా ఆయన ఆశయాల సాక్షిగా చెప్తా ఉన్నాం. ఇక్కడ ఎగిరేది తీన్మార్ మల్లన్న ఎగిరేయబోయేది సబ్బండ వర్ణాల జెండా మాత్రమే. హుజూర్ నగర్ లో మార్పు ప్రారంభమైంది. కేసీఆర్ గారు మీరు గద్దె, మేము దించక ముందుకే దిగిపోతే ఉత్తమంగా ఉంటుందని చెప్పి చెప్తాం. మీరు 100% ఈ ప్రజల ముందు దోషులే. నేను ఇన్ని ఆధారాలు బయట పెడితే ఒక్కదానిపైన అమిత్ షా గారు మీకు లెటర్ రాయలే. నేను ఆధారాలతోటి రాష్ట్రపతి గారికి రాసిన, ప్రధానమంత్రికి రాసిన, వీళ్ళంతా చీకటి ప్రజల ఓట్లతో నావల్లే రాజులు కావాలని చెప్పి ఇవాళ నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా వచ్చిన తీన్మార్ మల్లన్న అసెంబ్లీకి పోతే 85% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణ పేద వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ గొంతు పోతుంది. ఒకవేళ ఇక్కడి నుంచి ఉత్తమ్ రెడ్డి గెలిస్తేనో, కేసీఆర్ మనుషులు గెలిస్తేనో, మై హోమ్ రామేశ్వరరావు ఇంట్లో కట్టేయబడ్డటువంటి జూలీ టామీలు గెలిచినట్టే అని చెప్పి మీరు గమనించాలి. మిత్రులారా, మీ దగ్గరకు వస్తా ఉన్నా, హుజూర్ నగర్ ప్రజలారా, మీ ఇళ్లకు వస్తా ఉన్నా, తీన్మార్ మల్లన్న టీం వస్తుంది, ఈ ప్రజలు వస్తారు, నిరుద్యోగులు వస్తారు. దయచేసి వాళ్ళకు మంచినీళ్ళు ఇంత అన్నమో పెట్టి ఆదరించండి. మాకు మీ ఓటు కావాలి, మీరిచ్చే నోటు కూడా కావాలి. మీ ఓటు కావాలి, మీరిచ్చే నోటు కూడా కావాలి. ఇప్పటికే హుజూర్ నగర్ ప్రాంతం నుంచి వందలాది మంది బిడ్డలు, నేను ఒక చిన్న పిలుపునిస్తే 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు వాళ్ళకు తోచిన సహాయం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. వాళ్ళ రుణాన్ని తీర్చుకోవాల్సిన బాధ్యత నా గుర్తు చేస్తూ ఉన్నారు మిత్రులారా. 100% చెప్తా ఉన్నాం. ఇవాళ మా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 104వ జయంతి, ఆ జయంతి సాక్షిగా ఆయన ఆశయాల సాక్షిగా చెప్తా ఉన్నాం. ఇక్కడ ఎగిరేది తీన్మార్ మల్లన్న ఎగిరేయబోయేది సబ్బండ వర్ణాల జెండా మాత్రమే. హుజూర్ నగర్ లో మార్పు ప్రారంభమైంది. కేసీఆర్ గారు మీరు గద్దె, మేము దించక ముందుకే దిగిపోతే ఉత్తమంగా ఉంటుంది. అడుగు పెట్టినాము, ఇవాళ మంచి దినం కాదని తెలుసుకొని మరీ రాగలిగినాం మనం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి దుర్మార్గం జడగొట్టాలంటే ఈ పని చేయాలని కోసం వచ్చిన మిత్రులారా. ఇగో నా జర్నలిస్టు మిత్రులు రూపాయి సమయేసిస్తున్నారు మిత్రులారా. మీ రుణాన్ని మాత్రం మర్చిపోను, 100% మీ ప్రతి రూపాయిని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసమే ఖర్చు పెడతాను నేను, హామీ ఇస్తా ఉన్నా. ఇది అట్లాగే సోషల్ మీడియాలో ఉన్నటువంటి మిత్రులు ఈ వీడియోని వైరల్ చేసి రేపు 30 తారీఖు నాడు భారీ ర్యాలీ మధ్య, భారీ ర్యాలీతోటి మనం హుజూర్ నగర్ లో నామినేషన్ అయిపోతా ఉన్నాం.
ఆ ర్యాలీకి మీరంతా తరలి రావాల్సిందిగా, దయచేసి వచ్చేటోళ్ళు మీ బస్కిరాయి మీరే పెట్టుకోవాలి, మీ వాటర్ బాటిల్ మీరే తెచ్చుకోవాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మిత్రులారా. మీరు రండి, ఇక్కడ మీరే అభ్యర్థి అని చెప్పి భావించండి మిత్రులారా. మీరందరూ ఈ అంశాన్ని షేర్ చేయండి. మనం హుజూర్ నగర్ లోకి దిగ్విజయం వచ్చేసాం. ఇక్కడ ఈ దొంగల భరతం కూడా పట్టబోతున్నాం. ఈయనని ఇక్కడ ధరించే పోయి మళ్ళీ అక్కడ పడతారు. హుజూర్ నగర్ నుంచి మాత్రమే మన ఒక బలమైన ఉద్యమాన్ని తెలంగాణ ప్రజలకు పరిచయం చేయబోతున్నాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా. ఇప్పుడే విలేకరుల సమావేశం కూడా అయితే ఉంది ఇక్కడ హుజూర్ నగర్ లో. అట్లాగే ఇప్పుడు ప్రింట్ మీడియా అయితే ఎలక్ట్రానిక్ మీడియాతో కూడా మాట్లాడింది. జర్నలిస్ట్ మిత్రులారా, నా కుటుంబ సభ్యులారా, నమస్కారం.